కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది? కౌరవులు అంతం అవడంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుడి మరణం సంభవించాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం, అవతారం చాలించడం. ఎలా జరిగిందంటే, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ఆ తర్వాత ద్వారకా నీట మునిగిందని చెబుతారు. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన 3.5 దశాబ్దాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. గాంధారి శాపం కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారకా మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటుంది. ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది. నీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 100 కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు. అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈరోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు, యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి. తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా, ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తరువాత 36 ఏళ్లు భార్య రుక్మిణి కుమారుడు సాంబతో సంతోషంగా జీవిస్తాడు. ఓసారి సప్త ఋషులంతా శ్రీకృష్ణ బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు. ఆ సప్త ఋషులను ఆట పట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు, అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది. ఇక గాంధారి శాపం, కృష్ణుడి అవతారం చాలించడం విషయానికొస్తే, గాంధారి శాపం గుర్తు చేసుకుని యాదవ వంశం నాశనమైపోయింది. 36 ఏళ్లు గడిచిందినే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు. ఆ సమయంలో కదులుతున్న కాలువేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని చెబుతారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.